హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈసారి అది ఏ మూవీ కాదు, మన రామ్ చరణ్ నంగస్లం తర్వాత నటిస్తున్న చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ వినయ విధేయ రామ. సో ఆ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది బోయపాటి సీను ఇంకా రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ. సో మూవీలోకి వెళ్తే మూవీలో స్టోరీ చాలా బాగుంది. సో మూవీలోకి వెళ్తే ఇదొక ట్రైలర్లో మనకి చూపించినట్టుగా ఇదొక ఫుల్ ఫ్యామిలీ డ్రామా, ఇంకా అన్ని రకాల ఆడియన్స్కి నచ్చే సినిమా ఇది. సినిమాలో స్టోరీ చాలా బాగుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంట్రా నువ్వు బయటికి చెప్తుంది ఒకటి, నీ మనసులో ఉన్నది ఒకటి. నా మనసులో ఉంది నీకే తెలుసు. నాకు తెలుసు, నేను చెప్పాలా? చెప్పు. ఓకే, మనం టీజర్లో ట్రైలర్లో చూసినట్టుగా, అంటే టీజర్ ట్రైలర్ ఎంత హిట్ అయ్యో మనందరికీ తెలుసు. టీజర్ ట్రైలర్లో చూపించినట్టుగా ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. ఇది ఒక టీజర్ మరి, ఈ టీజర్ చూసినప్పుడే ఫస్ట్ డే అర్థమైపోయింది సినిమా అస్సామీలలా ఉందని. అప్పుడే నాకు అనిపించింది నలుగురు అనాథల స్టోరీ ఇది. ఇది నలుగురు అనాథలు ఎలా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి దొరికిన బాబుని అంటే రామ్ చరణ్ని ఎలా పెంచారు అనేది సినిమా. ఒక స్టోరీలో ఏవో ఎప్పటి నుంచో 80s నుంచి చూస్తున్నాం ఈ స్టోరీస్. అనాథలు అంట, కట్ చేస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఆఫీసర్లు అంట, ఎప్పటి నుంచో చూస్తున్నాం ఈ స్టోరీ అనుకున్నా. మన బోయపాటి సినిమాలో చూస్తున్నాయి కదా, హ్యాపీగా నలుగురు ఫ్యామిలీస్ నలుగురు ఆడలు అని చూపిస్తారు నవ్వుకుంటూ, తీరా కట్ చేస్తే దానిలో కూడా ఒకటి పట్టి. ఇంకా మనకి బోయపాటి అంటే మనకు తెలిసేది యాక్షన్ కాబట్టి సినిమాలో యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. యాక్షన్ ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ రామ్ చరణ్. అసలు ఇంతవరకు చేసిన మాస్ క్యారెక్టర్ ఇది. ఫైట్స్ మాత్రం సూపర్ డూపర్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అసలు మన వివేక్ ఓబ్రాయ్ ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నారు. ఫైట్స్ ఉన్నాయి భయ్యా, హీరో 300 మందిని చంపుతాడు భయ్యా, మధ్యలో 100 మందిని చంపాడు. ఓకే నమ్మాం, బట్ అసలు హీరో ఎంట్రీ అయినప్పుడల్లా రాళ్ళు పగలడము కత్తులు ఇరవడం తప్ప దాంట్లో ఏమీ లేదు. కనిపిస్తే ఫైట్, కనిపిస్తే ఫైట్ గాల్లో ఎగరడము, బౌన్స్ కావడము. అసలు బాలయ్య బాబుడు మించిపోయాడు అనుకో ఫైట్స్లో. సినిమాలో ఇంకా ఒక సీన్లో అంటే తమిళ యాక్టర్ ప్రశాంత్ మన రామ్ చరణ్కి అన్నయ్య రోల్ ప్లే చేశాడు, ఇంకా ఆర్యన్ రాజేష్ కూడా ఉన్నాడు సినిమాలో. ఒక సీన్లో మన ప్రశాంత్ అంటే రామ్ చరణ్ అన్నయ్యని వాళ్ళు విలన్స్ చంపే టైంలో, అసలు రామ్ చరణ్ వాళ్ళ అన్నయ్యని కాపాడుకునేటప్పుడు ఆ సీన్లో ఫైటింగ్ యాక్షన్ సీన్ మాత్రం సూపర్. అదొక సీను, అసలు ఆ సీన్లో ఏమన్నా రాజుకుందా, వాళ్ళ అన్నయ్య ఎక్కడో ఏదో స్టేట్లో ఉంటాడు, విలన్ వచ్చేసి మడిపైన కత్తి పెడతాడు. మన రామ్ చరణ్ ఏమో ఎక్కడో వేరే స్టేట్లో ఉండి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కబోతుంటే అప్పుడు వాళ్ళన్న కాల్ చేస్తే విదిన్ 5 మినిట్స్లో ఎయిర్పోర్ట్ అద్దాలు పగల కొట్టుకుని మరి రన్నింగ్ ట్రైన్ పోయా, రన్నింగ్ ట్రైన్ ఎక్కొస్తాడు. మన బాలకృష్ణ సినిమాల్లో మనం ట్రైన్ ఎక్కి బైక్ నడపడం చూస్తాం, కానీ డైరెక్ట్ ఏకంగా చరణ్ మాత్రం డైరెక్ట్గా ట్రైన్ పైన దూకి 5 మినిట్స్లో విదిన్ 5 మినిట్స్లో అంతే వేరే స్టేట్ వేరే స్టేట్ వచ్చి 5 మినిట్స్లో వచ్చేస్తాడు అయ్యా. ఇదేం లాజిక్? నాకే అర్థం కాదు. ఈ మూవీలో మనకి బోయపాటి మిగతా సినిమాల్లో ఉన్నట్టే హీరో ఎలివేషన్ మాత్రం సూపర్గా ఉంటాయి. తెలుగులో ఫస్ట్ టైం విలన్ రోల్ చేస్తున్నారు మన వివేక్ ఓబ్రాయ్కి, చాలా మంచి రోల్ వచ్చింది. నా వల్ల కాదు, అసలు వివేక్ ఓబ్రాయ్ సినిమాను ఎందుకు యాక్సెప్ట్ చేసిన, ఎందుకు చేసినో, ఏమి నచ్చి చేసిన నాకు అర్థం కాదు భయ్యా. ఆ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి అబ్బా, ఒక పాము సీన్ ఉంది హైలైట్. అది మాత్రం విలన్ పాము పడుతుంటాడు, పాముతో కాటేసుకుంటాడు అనమాట విలన్. పాము కాటేస్తే ఎక్కడ పాము మనిషిని కాటేస్తే మనిషి చచ్చిపోవాలి, కానీ ఇక్కడ పాము చచ్చిపోతుంది భయ్యా. ఇదే లాజిక్ అంటారు, పాము చచ్చిపోతుంది. ఇలాంటి ఎలివేషన్ రాజమౌళి సినిమాలో కూడా చూడలేదు భయ్యా, ఇంత ఎలివేషన్ అవుతాడు. ఈ సీన్ అసలు థియేటర్లో ఉంది, అసలు అసలు అరవలేక చచ్చిపోయారు. ఇలాంటి సీన్స్ బోల్డ్ ఉన్నాయి. ఇంకొక సీన్లో ఉన్నాయి, హీరో రామ్ చరణ్ వచ్చేసి ఇద్దరు విలన్ల తలకాయలు నరికేస్తే తలకాయలు గాల్లో ఎగిరిపోతే ఆ తలకాయలు రెండు గడ్డలు వచ్చి ఎగిరిపోతే భయ్యా, గడ్డలు వచ్చేసి ఎత్తుకుపోతాయి అది ఆ రెండు తలకాయలు. అసలు భయ్యసార్ మామూలు మాస్ కాదు ఇది. మళ్ళీ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ గడ్డలు వచ్చి రెండు తలకాయలు ఎత్తుకుపోయాక విలన్లు ఆ తలకాయ కోసం పరిగెత్తారు దాని వెనకాల గండు పట్టుకొని తలకాయ కోసం. నాకు ఈ లాజిక్ ఏం లాజిక్ అర్థం కాలేదు. బాలయ్య సినిమాలో అట్లీ చూసే లాజిక్ ఉంటాయి, ఈ లాజిక్ ఇంకా అర్థం కాలేదు. సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది, మనకు తెలుసు ఆడియో అయితే పెద్ద హిట్ అయింది. దేవి ప్రసాద్ యాజ్ యూజువల్గా చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సినిమాలో. భయ్యా పాటలు అంట, డిఎస్పీ ఇచ్చాడు పాటలు. అసలు ఏం పాటలో ఎవరికి తెలియదు, అసలు దాంట్లో ఒక్క పాట కూడా రిజిస్టర్ అయ్యే పాట ఒక్కటి లేదు. ఇంకా దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టాడు ఇషా గుప్తా అంట, అసలు ఒక్క పాట థియేటర్ బయటకు వచ్చిన ఒక్క పాట కూడా గుర్తుండదు. నాకు తెలిసి దేవి శ్రీప్రసాద్కి రెమ్యునేషన్ సరిగ్గా అందలేదు. నాకు తెలిసి హీరోయిన్గా చేసిన కేఆర్ అద్వానీకి ఇది సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ భరతనేనిలో చాలా మంచి క్యారెక్టర్, అలాగే ఈ మూవీలో కూడా చాలా మంచి క్యారెక్టర్ కేఆర్ అద్వానీది. నువ్వు హీరోయిన్ గురించి మాట్లాడుతున్నావు కదా,
హీరోయిన్ అంట. 4-5 సీన్లు మించితే హీరోయిన్ ఎక్కడ లేరు సాంగ్. సో ఫ్రెండ్స్, ఇది మాకు ఈ సినిమా పైన ఉన్న హానెస్ట్ ఒపీనియన్. సో ఇది భయ్య సినిమా మ్యాటర్. నాకు పర్సనల్గా ఏంటనిపిస్తుంది అట్లా చెప్పిన సినిమాకి సంక్రాంతి సినిమా నటులకు ఎంతో హోస్ పెట్టుకొని చాలామంది వెళ్ళి ఉంటారు, బట్ కట్ చేస్తే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఈ మూవీ. అన్ని డిపార్ట్మెంట్స్లో మ్యాక్సిమం ఫెయిల్ అయిపోయింది. ఏదో బిజీ సెంటర్లో కొంచెం మాస్క్ కొన్ని మూవీస్కి నడవచ్చు అంతే తప్ప ఇది హానెస్ట్ అయిపోయినది. సో ఫ్రెండ్స్, ఇది ఏ హీరో ఫ్యాన్స్ని ఇన్స్పైర్ చేయడానికి కాదు, ఎవరిని కూడా హర్ట్ చేయడానికి కాదు. ఇది జస్ట్ మాకున్న మాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే, దాని యొక్క ఫన్ వేలో చూపించడానికి ట్రై చేస్తామంటే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ కండి అండ్ మరిన్ని వీడియోస్ చూడండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.